హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్జే మ్యాథ్స్ హబ్. నేను మీ నానాజీ గొన్నభద్ర. టుడే మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని సర్కిల్ అనే టాపిక్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ గురించి టుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై టూ టాంజెంట్స్తో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి త్రూ పి ఆఫ్ x1 కామా y1. ఆ టూ ట్యాంజెంట్ కూడా పి ఆఫ్ x1 కామా y1 అనే పాయింట్ గుండా పాస్ ఆన్ టు ది సర్కిల్. ద సర్కిల్ ఈజ్ ఎస్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ద కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆర్ ఇంటూ s114 3/2 / s11 + r² ఇర్ ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఫస్ట్ మనం సర్కిల్ డ్రా చేద్దాం. దిస్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే మనకి ఈ టూ కూడా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ త్రూ పి ఆఫ్ x1, y1. పి ఆఫ్ x1, y1 అనే పాయింట్ కూడా పాస్ అయ్యేటటువంటి టూ ట్యాంజెంట్స్. ఈ టూ ట్యాంజెంట్స్ కూడా టూ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏ అనే పాయింట్ బి అనే పాయింట్. ఈ టూ ట్యాంజెంట్స్ ఎప్పుడైతే మనం ఈ పి అనే పాయింట్ కూడా పాస్ అవుతున్నాయి, ఈ టూ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ పి ఆఫ్ ఎక్స్, ఈ మిడిల్లో ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ ఏదైతే దాన్ని టేటాని కన్సిడర్ చేస్తాం. సో సొల్యూషన్, లెట్ పిఏ అండ్ పిబి అంటే మనకి టూ టాంజెంట్స్ త్రూ, ఆ టూ టాంజెంట్ దేని గుండా పాస్ అవుతున్నాయి, త్రూ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s is equal to 0 అండ్ టేటా మీన్స్ అండ్ టేటా be the angle between these two tangents two tangents lo middle lo form aitattu an angle enti theta. Okay, clear? లెట్ పిఏ అండ్ పిబి టూ ట్యాంజెంట్స్ త్రూ పి ఆఫ్ x1, y1 టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ టేటా బి ద యాంగిల్ బిట్వీన్ దిస్ టూ ట్యాంజెంట్స్. మనకి ఎప్పుడైతే ఒక టూ ట్యాంజెంట్స్ మిడిల్లో ఫామ్ అయినటువంటి యాంగిల్ టేటా అయిందనుకోండి, సో వై నో దట్ tan theta by 2 equal to, మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కన్సిడర్ చేసాం అనుకోండి, టోటల్ యాంగిల్ ఎంత మనకి టేటా, ఈ మిడిల్లో ఫామ్ అయినది ఏంటి మనకి సెంటర్, ఎంత టోటల్ యాంగిల్ టేటా, హాఫ్ ఎంత అవుతుంది మనకి టేటా బై 2. tan theta by 2 equal to r by root s11 therefore the area of triangle PAB APB is equal to half into base into height PB into sine theta 1/2 into. So PA means the distance between P and A, అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్, దట్ మీన్ రూట్ ఎస్ వన్ వన్
ఇంటూ పిఏ పివి మీన్స్ సేమ్ పి నుంచి బి అనే పాయింట్ రూట్ ఎస్ వన్ వన్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇంటూ సైన్ టీటా 1/2 ఇంటూ రూట్ ఎస్ వన్ వన్ ఇంటూ రూట్ ఎస్ వన్. సో సైన్ టీటాని మనం టాన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఫార్ములా ఏంటి, 2 tan θ/2 / 1 tan²θ/2. సో సైన్ అనే టర్మ్ టాన్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఫార్ములా ఏంటి, 2 tan θ/2 / 1 tan²θ/2. సో 1/2 √S11 ✕ √S11 2 tan θ/2 మీన్స్ R/√S11 ⅓ tan²θ/2 కదా, R/√S11² సో ఇందులో మనకి 2 క్యాన్సిల్, అలాగే √S11 కి √S11 క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్ ఎంత మనకి, √S11 ✕ R. సో ఇక్కడ ఎల్సిఎం అప్లై చేస్తే R² / √ స్క్వేర్కి చేస్తే S11, దెన్ S11 ప్లస్ R² / S11. సో √S11 అర్థం ఏంటి, S1 ⁄ 1/2 ✕ S1 ⁻¹ అని అర్థం. సో బేసిస్ రెండు ఈక్వల్ ఉంటే పవర్స్ ఏం చేయబడితే యాడ్ చేయబడతాయి, అంటే సారీ ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, R ✕ S11 ⁄ 1/2 ✕ S11 ⁄ S11 ప్లస్ R² దీనే మనం R ✕ S11 ⁄ 1/2 ✕ S11 ⁄ 1 ⁄ S11 ⁄³ బేస్ అనేవి ఈక్వల్ ఉంటే మల్టిప్లై చేయబడితే పవర్స్ అనేవి యాడ్ చేయబడతాయి బై S11 ప్లస్ R² దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ ఇన్ ద సర్కిల్. ఓకే.